శుభమస్తు. శ్రీరామ జయం. కార్తీక మాసం అనగానే అందరికీ జ్ఞాపకం వచ్చే వేడుక వనభోజనాల సందర్భం. వనభోజనాలని ఈనాటి కాలంలో మన భోజనాలుగా, కుల భోజనాలుగా మారిపోతున్నాయి. ఇది బాధాకరమైన అంశం. వనభోజనాలు ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎక్కడ చేయాలి, ఎలా చేయాలి, ఎందుకు చేయాలి? శాస్త్రం ప్రకారంగా వనభోజనాలను పంచమి, సప్తమి, నవమి, ద్వాదశి ఇలా శుభతిథులలో ఏర్పాటు చేయాలి. సమష్టిగా అందరూ కలిసి కుల, మత, వర్గ, వర్ణ విచక్షణలు లేకుండా ఎవరైతే సనాతన ధర్మం పట్ల మక్కువ కలిగి ఉన్నారో వారంతా కలిసి సమీపంలో ఉండే వనాలకు వెళ్ళి సమష్టి చైతన్యంతో ఒక్క తులసి మొక్క నాటి, ఒక్క ఉసిరి చెట్టు మొక్క నాటి సాలగ్రామ రూపంలో విష్ణువును అర్చించాలి. సమాన ప్రాతిపదికతో మరి ఒక వైపున ఒక్క మారేడు మొక్క నాటి ఆ మారేడు మొక్క దిగువన సూర్యనారాయణమూర్తికి ప్రతీకాత్మకంగా, శ్రీమన్నారాయణమూర్తికి ప్రతీకాత్మకంగా, సమస్త విశ్వానికి ప్రతీకాత్మకంగా ఉండేటటువంటి మహాదేవుడిని మట్టితో పార్థివలింగాన్ని చేసి శివారాధన చేయాలి. తదుపరి ఛాయానక్తం. 4 గంటల నుంచి 5 గంటల వరకు ఈ మధ్య సమయంలో వనముల మధ్యన ఉసిరిక చెట్టు నీడలో భోజనం చేయాలి. ఈ ఉద్దేశ్యం, ప్రయోజనం ఒకే అంశాన్ని సూచిస్తుంది. మనలో విభేదాలు పనికి రావు. ఆస్తి కోసం, డబ్బు కోసం, కీర్తి కోసం, హోదా కోసం, పదవుల కోసం విభజించకుండా, మనలో మనం విభజనలు పొందకుండా అందరం ఒకటే అనేటటువంటి ఆధ్యాత్మిక కోణంలో దైవం ఒక్కటే అని ఎలా ఆరాధన చేస్తున్నామో, మానవులమైన మనమంతా ఒక్కటే అనే ఆలోచన పెంచడం కోసమే కార్తీక వనభోజనాలు. ఉసిరిక దీపం దానం చేయడం, అలాగే ఉసిరిక మొక్క నాటడం. ప్రత్యేకంగా శివుడిని మారేడు దళాలతో పూజించాలి అంటే మారేడు మొక్క నాటాలి కనుక మారేడు మొక్కలను నాటడం. ఈ నేపథ్యంలోనే వనభోజనాలు సమష్టి చైతన్యాన్ని పెంచుకునే నిమిత్తమై ఆధ్యాత్మిక రంగం అందించిన చైతన్యవంతమైన వనభోజనాలను శాస్త్రీయంగా పాటించే ప్రయత్నం చేద్దాం, అనుసరిద్దాం, ప్రయోజనం సాధిద్దాం. ప్రత్యేకంగా ఉసిరి చెట్టు, అలాగే మారేడు చెట్టు, వీటిని మొక్కల రూపంలో నాటి పెంచి పోషిద్దాం. మహావృక్షాలుగా కనిపిస్తే పూజించి చిన్నారి బాలబాలికలకు ఈ చెట్ల ప్రయోజనాన్ని వివరిద్దాం. మళ్ళీ కలుసుకుందాం. మీ కాకునూరు సూర్యనారాయణమూర్తి. శుభమస్తు.